మహిళల్లో నిరుద్యోగ సమస్య తీర్చడానికే జాబ్ మేళాలో మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీ సీడఫ్ డైరెక్ట్ ప్లేస్మెంట్ ట్రైనర్ పృథ్వీరాజ్ పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని వెలుగు కార్యాలయంలో కడప డిఆర్డీఏ ద్వారా భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీ ఆధ్వర్యంలో యువతులకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీడఫ్ డైరెక్ట్ ప్లేస్మెంట్ ట్రైనర్ పృథ్వీరాజు, కంపెనీ ప్రతినిధి గురుప్రసాద్, డైరెక్టర్ మాధవయ్య, వెలుగు ఏపీఎం సీతారామరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న మహిళలకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో డిఆర్డీఏ వెలుగు ద్వారా జాబ్ మేళా ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా భారత్ ఎఫ్ఐహెచ్ గ్రూప్ కంపెనీ ఆధ్వర్యంలో నిరుద్యోగులుగా ఉన్న మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తామని వారన్నారు. అదేవిధంగా కంపెనీ ద్వారా కల్పించిన ఉద్యోగులకు భద్రతతో పాటు మంచి వసతులు ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు సీసీ పిచ్చయ్య, సునీల్, జీఆర్పీ ఆంజనేయులు, సూపర్వైజర్ వినోద్ మహిళలు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు సీడాప్ వారి ఆధ్వర్యంలో కాన్స్టెన్సీలోని చదువుకొని ఖాళీగా ఉన్న మహిళలకి శ్రీ సిటీ బేస్లో ఉన్నటువంటి భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీ వారికి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ మహిళలకి శ్రీ సిటీలో ఉన్నటువంటి భారత్ ఎఫ్ఐహెచ్ కంపెనీ వారికి మనం వారికి మహిళలకి ఉపాధి కల్పిస్తున్నాము. అందులో భాగంగానే ఒక వారం రోజుల పాటు డిఆర్డీఏ సీడాప్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో మొబిలైజేషన్ చేసి ఎక్కువ మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి మా జాబ్స్ కోఆర్డినేటర్స్ మరియు కంపెనీ ప్రతినిధులతో కలిసి మొబిలైజేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కోరమాపిల్ల మండల సమైక్య నందు జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది. జాబ్ మేళకు దాదాపు 100 మంది పైగా మహిళలు హాజరవడం జరిగింది. వీరిలో వారి అర్హతను బట్టి, వారి విద్యార్హతను బట్టి వారికి ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. వీరందరినీ నెక్స్ట్ ఈ వీక్లో 25వ తారీఖున వీరిని కంపెనీలో ఉద్యోగంలో చేరటకు మా ప్రయత్నం మేము చేసి వారికి ఉపాధి కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఇలాంటి అవకాశాలు మరెన్నో ఇంకా ముందు ముందు ఈ ప్రాంతంలో నిర్వహిస్తామని, సీడా పాత్రంలో శిక్షణతో నిమిత్తం లేకుండా నేరుగా ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని మీ అందరికీ సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాల మేరకు, శ్రీ ఏ మురళీ మనోహర్ గారి సూచనల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోరమాపిల్లలోని ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, ప్రత్యేకంగా మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని కోరమాపిల్ల మండలంలో మండల సమీకరణకి జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ బద్దీర్ నియోజకవర్గంలో కోరమాపిల్ల దగ్గర మేము మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శ్రీ సిటీ నుంచి చేశాము. ఇక్కడ సీడార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యోగ మేళకు దగ్గర దగ్గర 100 మంది వరకు హాజరవడం జరిగింది. పిల్లల్లో వాళ్ళ యొక్క విద్యార్హతను బట్టి వాళ్ళకు ఉద్యోగాలను కల్పించి వాళ్ళను ఈ నెల 25వ తేదీ ఇక్కడి నుంచి కంపెనీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినటువంటి సీడాప్ వారికి మరియు మిగిలిన మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా కంపెనీ తరఫు నుంచి థ్యాంక్ యూ.